హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ బాగా టెన్షన్ పడుతున్నారు, చాలామంది పాపం చాలా సాడ్గా ఉన్నారు, చాలామంది కూడా అడుగుతున్నారు జేఎన్టీకే 3132 బీటెక్ రిజల్ట్స్ ఎందుకు డిలే అయినాయి, ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో దాని గురించి అయితే ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే 3132 బీటెక్ రిజల్ట్స్. సో జనరల్గా మీకు వచ్చేసరికి అసలు 3132 బీటెక్ ఎగ్జామ్స్ అనేవి 3132 బీఫామ్సీ వాళ్ళతో జరగాల్సి ఉంది. అయితే మధ్యలో ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, సమ్మర్ హాలిడేస్, వీటి గురించి వచ్చేసరికి వాళ్ళకేమో మీకన్నా ముందు అకాడమిక్ క్యాలెండర్ అనేది, అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయరు. అయితే 3132 బీఫామ్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే కాకుండా రిజల్ట్స్ డిక్లేర్ చేయడం కూడా జరిగిందనమాట. మీ ఒక్కరికే 3132 బీటెక్ లేట్ అయినాయి ఎగ్జామ్స్, అలాగే ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకు 1112 కూడా. ఓకేనా, ఇక మిగతా అన్నీ కూడా సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందా అంటే పేపర్ వాల్యుయేషన్ అయిపోయి జమానాలోనే అయిపోయింది పేపర్ వాల్యుయేషన్ కంప్లీషన్. సో పేపర్ వాల్యుయేషన్ కూడా చాలా ఈజీగా జరిగింది, చాలామంది పాస్ అవుతారు కన్ఫామ్గా. అది సప్లీ R19 వాళ్ళే కానివ్వండి, R16 వాళ్ళే కానివ్వండి, R13 వాళ్ళే కానివ్వండి, అలాగే R20 వాళ్ళైనా కానివ్వండి, మీకు 3-1లో మీకు ఏదైతే సబ్జెక్ట్ పోయిందో దాంట్లో మంచి స్కోరింగ్ వస్తుంది, 3-2లో మంచి పాయింట్స్ కూడా వస్తాయి. ఓకేనా, అయితే రిజల్ట్స్ యాక్చువల్గా ఏంటంటే మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అయిన తర్వాత రిలీజ్ అవుతాయి. అయితే లాస్ట్ ప్రీవియస్ అప్డేట్లో మనం మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నదని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ లోపు వచ్చేసరికి పీజీ సెట్ అయితేనేమి, గేట్ కౌన్సిలింగ్ అయితేనేమి జరుగుతూ ఉన్నది కదా. సో ఫస్ట్ గేట్ కౌన్సిలింగ్ జరిగింది, సీట్ అలాట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. వాటి రిపోర్టింగ్, జనరల్గా గేట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ ర్యాంక్ వస్తుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం కూడా యూనివర్సిటీలే ప్రిఫర్ చేస్తారు. సో అందులో జేఎన్టీయూ కాకినాడ అంటే బర్రం పోయి జాయిన్ అయిపోతారు. సో అయితే వీళ్ళు అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ సర్టిఫికెట్లు అయితేనేమి, వాళ్ళ వెరిఫికేషన్ అయితేనేమి, మొత్తం కూడా చాలా తలనొప్పులు ఉంటాయి దానికి. స్టైఫండ్కు సంబంధించిన వారు చాలా 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 ఉంటాయి. సో వాటి గురించే వీళ్ళు ఈ మార్క్స్ ఎంటరింగ్ ఏమన్నా కొద్ది అరా ఉంటే ఆప్ ఉండవచ్చు, కుదిరకపోయి ఉండవచ్చు. ఇదే 4-2 కూడా అదే పరిస్థితి సేమ్. మా 4-2 అయిపోయింది బీఫామ్సీతో పాటు ఎప్పుడో, కాకపోతే రిలీజ్ చేయడానికి ఏదో ప్రాబ్లం వచ్చింది మొత్తానికి. అయితే ఏమొచ్చిందని మనకి చెప్పరు అది. ఓకేనా, అది చెప్తాను, అది వీడియో చేస్తాను అది కూడా ఒకటి. సో 3132 బీటెక్ అయితే అసలు యాక్చువల్గా మీకు ఈ పాటికి 4-2 బీటెక్ బీఫామ్సీ కంటే ముందే రావాలి. కాకపోతే 4-2 బీటెక్ బీఫామ్సీ ఎన్ఆర్ కంటే చివరిలో జరిగింది, అది కాకుండా 3 సబ్జెక్టులే కాబట్టి సప్లీలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి స్పీడ్గా బీఫామ్సీ రిలీజ్ చేసేసారు. అయితే మనం అనుకున్నది ఏంటంటే వీళ్ళు డిలే చేశారు, 4-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంటరింగ్ అయిపోయినాయి, 3132 జరుగుతున్నాయి, రెండూ కలిపి రిలీజ్ చేస్తారేమో అని నిన్న సాటర్డే అనుకున్నాం మనం. మనం అనుకున్నది అదే యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్. కానీ అక్కడ మరి అదే జరిగేదానికి మళ్ళీ ఛాన్స్ లేకపోలేదు, ఎందుకంటే ఇప్పటికే బాగా డిలే అయిపోయినాయి, చాలామందికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చున్నారు. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా అయితే 16th సాటర్డే రిలీజ్ చేసేదానికి ఆస్కారం ఉంది మ్యాక్సిమం. ఇక దాటి పోరండి, ఈ లోపు రిలీజ్ అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 16th సెప్టెంబర్ సాటర్డే రోజు కానీ అంతకన్నా ముందు కానీ రిలీజ్ అవుతానికి ఛాన్సు లేకపోలేదు. ఇక 4-2 బీటెక్ రిజల్ట్స్ మరి మీతో వదులుతారా కాదా అని ఇంకో వీడియో చేస్తానమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్న కారణం వల్ల ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్స్, ఒకటి ఎంసెట్లో ద్వారా అలాట్మెంట్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా. సో మరి మీరు అడగవచ్చు, మరి ముందు రెగ్యులర్ రిలీజ్ చేస్తారా సప్లై రిలీజ్ చేస్తారని, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే 16th
లేకపోతే అంతకన్నా ముందు R20 రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లర్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. మరి సప్లీ వీడితో పాటు రిలీజ్ చేస్తారా లేదా 3-1 కానీ 3-2 కానీ అంటే అది మాత్రం ఆ టైం వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే మనం ఎక్స్పెక్టెడ్ డేట్లు చెప్పడమే కానీ అక్కడ వాళ్ళు ఏ రిలీజ్ చేస్తారని మనం చెప్పడానికి లేదు. ఒకవేళ మార్క్స్ ఎంటరింగ్ ఇది కూడా సప్లీలు కూడా అయిపోయి ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే రెండూ రిలీజ్ అయ్యడానికి ఛాన్సు లేకపోలేదు. దీంతోపాటు 4-2 బీటెక్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత గ్యాప్ వచ్చింది. సో వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ అనుకోవడం ఏంటంటే వామూర్ డిలే అయింది పేపర్ వాల్యుయేషన్ టప్, అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. 16th మీకు 3-1 3-2 బీటెక్ రిజల్ట్స్ అవుతాయి R20 రెగ్యులేషన్ వాళ్ళకైతే, నేను గ్యారంటీ ఇవ్వగలను. సప్లీ మరి దీంతో పాటు రిలీజ్ చేస్తారా మళ్ళీ డిలే చేస్తారా అని మాత్రం, లేకపోతే ముందే రిలీజ్ చేసేస్తారా వాళ్ళకన్నా ఈ వీక్లో అని చెప్పి మాత్రం మనం మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ 16th అయితే ఒకటి గ్యారంటీ, అంతకన్నా ముందు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకు అంటే జేఎన్టీయూ జీవి అని ఒకటి ఉంది కదా కొత్త యూనివర్సిటీ, దాని కిందకి కొన్ని ఫేజ్ 3లో ఉన్న కాలేజీలన్నీ పోవడం జరిగింది. వాళ్ళు రాసి 3-1 3-2 బీటెక్ 2-1 2-2 ఇవన్నీ కూడా 3వ నెల వస్తుంది, ఇప్పుడు 3 నెలలు పైనే అవుతుంది. ఇంతవరకు ఒక్క రిజల్ట్ ఒక 4-2 తప్ప ఏది రిలీజ్ కాల. మీ రిలీజ్ కాకుండా వాళ్ళని రిలీజ్ చేయడానికి లేదు, నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కారణం ఏంటని, అందులో ఉంటే చూసుకోండి మీరు. సో అందుకనే ఈ మంత్ 16th కల్లా మీ రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు ఇబ్బందుల్లో, సప్లీ వాళ్ళు పర్టికులర్గా జాబ్ వచ్చి ఉన్న వాళ్ళు ఎంటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి లేకపోలేదు. సో ఈ మరి మాకు గేట్ సార్ జాబ్ అంటే మరి అది పక్కన మరి ఇప్పుడు ఎంటెక్లో అవి చేసుకోవాలంటే మాకు కౌన్సిలింగ్ అయిపోతుంది, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళవచ్చు, ప్రాబ్లమే ఉండదు, అప్పటిదాకా డిలే అవ్వవు, ఓకేనా? సో మెయిన్ కారణం వచ్చేసరికి గేట్ కౌన్సిలింగ్ వచ్చి అడ్డం పడింది మీకు. అదే కాకుండా పీఈసెట్ రిజిస్ట్రేషన్ మన 30 వరకు పెట్టాడు, ఇంకా అది స్టార్ట్ కాలేదు అనుకుంటా. ఇంకా అదేమో సీట్లు అలాట్మెంట్ జరిగిపోయింది గేట్ది, యూనివర్సిటీలోనే ఎక్కువ జాయిన్ అయ్యారు కదా. సో వాటి గురించే మీకు ఈ తలనొప్పి వచ్చింది, లేకపోతే ఇదంతా రాదు. ఎందుకంటే మార్క్స్ ఇప్పుడు స్టాఫ్ తగ్గిపోయారండి బాగా, ఎక్కడ కూడా ఈ యూనివర్సిటీలు ఏమో పెరిగిపోయినే స్టాఫ్ ఏమో తగ్గారు, అన్ని యూనివర్సిటీలు వీళ్ళే చేసుకోవాలి, అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి వచ్చేయని వీళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ తలనొప్పి వ్యవహారం ఇదంతా కూడా, ఓకేనా? దాని గురించే ఇది అవ్వటం జరిగింది తప్ప వేరే కారణం ఏం లేదు. పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుంది, మీరైతే బాధపడటానికి లేదు, భయపడొద్దు, ఓకేనా? అదనమాట. ఇక పొద్దు పొద్దు నేను చెప్పదలసలేదు, మీ వీడియో ఉంటే కామెంట్ చేయండి. సో ఇక రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి, మీరంతా పాస్ కావాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.